తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఇప్పటి తరానికి మొదటగా గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఏళ్లు గడిచినా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆయనకున్నంత అభిమానగలం బహుశా ఇండియాలోనే ఏ స్టార్కు లేదేమో. చిరు సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. హిందీ నటుడు బిగ్ బి సైతం చిరు అభిమానగలాన్ని చూసి షాక్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. మరి కామన్ ఆడియన్స్ నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు చిరుకు అభిమానులు ఉన్నారు. ఇక దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారం అయిన పద్మవిభూషణ్ రావడంతో చిరు సంతోషం అంతా ఇంత కాదు. ఇక అభిమానులైతే సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న నటులు ఇద్దరే. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు 2011లో తొలిసారి ఈ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 13 ఏళ్లకు చిరు అందుకున్నారు. దీంతో టాలీవుడ్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ నామమే మోగుతోంది. దాంతో ఆయన సినిమాలు, రెమ్యునరేషన్, ఆస్తులు, సేవా కార్యక్రమాలు ఇలా ప్రతిదీ చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి గెలుచుకున్న అవార్డులు, కూడబెట్టిన ఆస్తులేంటో ఒలుక్కేద్దాం. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్గా, సెకండ్ హీరోగా నటించిన చిరంజీవి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిరు ఇప్పటి వరకు 155 సినిమాల్లో నటించారు. చివరగా బోలాశంకర్ సినిమా చేశారు. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సుమారుగా 1800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 1000 కోట్ల విలువ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయని సమాచారం. చిరు గ్యారేజీలో కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్ ఒకటి. దీని ధర అక్షరాల 8 కోట్లు. అలాగే 2 టొయోటా క్రూయిజర్లు కూడా ఉన్నాయి. వీటి ధర సుమారుగా 2 కోట్లు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవికి 50 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ప్రస్తుతం చిరు, రామ్ చరణ్ ఇక్కడే ఉంటున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారుగా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ యాక్టర్గా 3 నంది అవార్డులు, 6 సౌత్ సినిమా అవార్డులు, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు, బెస్ట్ యాక్టర్గా జీ సినిమా అవార్డులు, సంతోషం ఫిల్మ్ అవార్డు, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు అందుకున్నారు. 1998 అక్టోబర్ 2న చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ను స్థాపించారు. వీటి ద్వారా ఎంతోమందికి ప్రాణాన్ని, చూపును అందించి ప్రాణదాతగా మారారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఎంతోమంది ఆర్టిస్టులకు అండగా నిలబడ్డారు. కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, సహాయం అందించేవారు. ఇక కరోనా సమయంలో సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు సినీ కార్మికుల కోసం ఏకంగా ఆసుపత్రినే కట్టిస్తానని ఆ మధ్య చిరు చిత్రపురి కాలనీ ఈవెంట్లో మాటిచ్చారు కూడా.